మళ్ళీ శుభోదయం అండి అందరికి. ఎక్సెల్ ట్రైనింగ్ లో ఇది ట్రైనింగ్ సెషన్ 3. నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. అఫ్ కోర్స్ మీకు ఇందులో కనపడే ఉంటుంది, ఏది క్లిక్ చేస్తున్నానో మీరు చూసే ఉంటారు. ఇది పర్సంటేజ్ క్యాల్కులేషన్ ఎలా, సో పర్సంటేజ్ అనగానే మనం ఏం చేస్తాం, బై 100 వేసి అంటే ఇంటూ 100 చేసిన తర్వాత వచ్చేది మన పర్సంటేజ్ క్యాల్కులేషన్స్. యా, సో మనం డైరెక్ట్ గా సమ్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్సెల్లో నాది చూసే ఉంటారు. సో స్టూడెంట్స్ ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరికీ కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సాంస్క్రిట్ అనే దాంట్లో సబ్జెక్ట్స్, 5 సబ్జెక్ట్స్ లో వాళ్ళకి టోటల్ చేశాం. ఈ టోటల్ చేయడానికి లాస్ట్ వీడియోలో సమ్ ఎలా చేయాలి అని చెప్పి చూపించాం. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనకు కావాల్సింది పర్సంటేజ్. దానికి వస్తే నేను ఎలా క్యాల్కులేట్ చేయను. సో ఈ పర్సంటేజ్ దాన్ని నేను ముందుకు పెట్టేస్తాను, కింద పెట్టేస్తాను. ఈ పర్సంటేజ్ అనే దాన్ని పక్కన పెట్టేసి రైట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అసలు ఒక్కొక్క సబ్జెక్ట్ లో టోటల్ ఎంత అది మనకు తెలియాలి కదా. ఈచ్ సబ్జెక్ట్ లో టోటల్ ఎంత అది మనకు తెలియాలి. సో నేను ఒక ముందు ఒక కాలమ్ ఇన్సర్ట్ చేస్తాను, ఒక రో, సారీ దీని కింద ఒక రో ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ టోటల్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే టోటల్ కెమిస్ట్రీలో 60 మార్క్స్, ఇంగ్లీష్లో 100 మార్క్స్, మ్యాథమెటిక్స్లో జనరల్ ఏంటంటే 150 మార్క్స్, ఫిజిక్స్లో 60 మార్క్స్, సంస్కృత్లో 100 మార్క్స్. ఓకే, నాకు టోటల్ తెలిసిపోయింది. టోటల్ వచ్చేసిన తర్వాత అంటే ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ కావాలి కదా, నాకు ఇవన్నీ కలుపుకుంటే కూడా కావాలి. సో ఇది ఇట్లా అన్ని సెలెక్ట్ చేసి ఆటో సమ్ చేస్తే నాకు టోటల్ కూడా వచ్చింది. అంటే ఎంత వచ్చిందండి, 470. సరే, ఒక్కసారి వీడియో మాక్సిమైజ్ చేస్తాను. సరే, వీడియోని ఒకసారి మాక్సిమైజ్ చేస్తే మళ్ళీ టోటల్ ఎంత వచ్చిందో చూడవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి టోటల్ ఇక్కడ కనబడుతుంది. సో ఇది నా టోటల్. దీనికి కూడా ఇందాక ఇచ్చినట్టు బ్లూ కలర్ లో ఇచ్చేద్దాం అండ్ వైట్ ఫాంట్ పెట్టేస్తాను. ఎస్, సో ఇది నా టోటల్. ఇప్పుడు వాళ్ళకి ప్రతి వాళ్ళకి వచ్చిన ప్రతి స్టూడెంట్కి వచ్చిన మార్కులు ఇవి, అంటే ఇవన్నీ ఒకటే. అయితే పని చేద్దాం, దీన్ని ఈ రెండింటిని నేను డిలీట్ చేసేస్తాను. రైట్, సో ఇది వాళ్ళకి మార్క్. ఇప్పుడు నాకు ఏం కావాలి, పర్సంటేజ్ కావాలి. సో నేనేం చేస్తాను, వచ్చి ఇక్కడ పర్సంటేజ్ క్యాల్కులేషన్. ఓకే, సో మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు నేను 411 ఉందండి. సో అమన్కి ఎన్ని వచ్చింది సార్, అమన్కి ఎన్ని మార్కులు వచ్చాయి, 411 మార్క్స్. అంటే పర్సంటేజ్ చేయాలి, జనరల్ చేయాలంటే నేను ఏం చేయాలి ఫార్ములా ఏంటి, నాకు 411 డివైడెడ్ బై 470 ఇది బ్రాకెట్ లో పెట్టి ఇంటూ 100 చేస్తే నాకు వచ్చేది అమన్ తాలూకా పర్సంటేజ్. చూడండి, కానీ ఇక్కడ నాకు అది క్యాల్కులేషన్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని కిందకు లాగే అనుకుంటాను, ఇది మళ్ళీ 411 ఉండదు, ఎందుకంటే రిజుకుంటూ లేదు కదండి ఫార్ములా. రాదు, ఇంతకు ఎంత వచ్చింది, 404. ఇది మన 101 అయిపోయింది. అంటే ఆటోమేటిక్గా అది ఇది మటుకు ఇంక్రీజ్ చేసేస్తుంది. కానీ 100 మనకు కావాలి, అంటే ఇంటూ 100 చేసే అవసరం మనకు లేదు యాక్చువల్గా. ఎందుకంటే పర్సంటేజ్ అనే సింబల్ వాడినే వచ్చేస్తుంది. సరే, యాజ్ ఇట్ ఈస్గా అసలు ఫ్రాక్షన్ ఎంత, సో ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఈ పర్టికులర్ నెంబరు డివైడెడ్ బై మన టోటల్ చేస్తే ఎంత వస్తుందండి, 0.8748 వస్తుంది. కానీ నాకు పర్సంటేజ్ లో కావాలి అంటే ఏం చేస్తాను నేను, ఇప్పుడు ఈ సైడ్కి వచ్చి పర్సంటేజ్ ఇప్పుడు చూడండి సార్. ఓకే రైట్, నేను దీన్ని నెక్స్ట్ దానికి కూడా కాపీ చేస్తాను. అంటే ఇలా కాపీ చేసి ఇది రైటా, చూడండి సార్, 411కి 87% వస్తే మరి 404కి 98 ఎలా వస్తుంది, తప్పు కదా, ఏదో తేడా జరిగింది. దీంట్లో ఫార్ములా వచ్చింది, దీంట్లో ఫార్ములా చూడండి, దీంట్లో ఫార్ములా సరిగ్గా మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పైన ఈ బాక్స్ లో ఫార్ములా బార్ లో ఉంచండి G7. యాక్చువల్గా 470 ఎక్కడ ఉందండి, మనకి G6 లో ఉంది, కానీ ఇది G7 బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది, అంటే కరెక్ట్ గా పై తీసేసుకుంటుంది, ఇది తప్పు. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ లో చేసిన దాంట్లోకి వెళ్ళి ఇక్కడ పర్సంటేజ్ కొట్టి ముందు ఈ G6 కొట్టిన తర్వాత F4
అని కొడితే నేను దాన్ని కాపీ చేసి కిందకి పెడితే ఇప్పుడు చెక్ చేయండి మీకు అర్థమైంది కానీ అర్థమైంది అనుకుంటాను దీన్ని రిఫరెన్సింగ్ అంటారు సెల్ రిఫరెన్సింగ్ అంటే నాకు ఈ టోటల్ ఒకటే మీరు ఎప్పుడు చూస్తే ఈ టోటల్ నాకు ఎప్పుడు ఒకటేనండి 470 అనే టోటల్ ఒకటే ఉండాలి ప్రతిసారి నేను 470 అని తెచ్చుకోకుండా ఆ 470 ఫిక్స్ అయ్యేలాగా చేశాను సో ఇలా చేస్తే ఇప్పుడు టోటల్ అందరికి టోటల్ చూడండి సో అందరికి టోటల్ వచ్చేసింది అండి సో ఇప్పుడు ఇది తీసేసి ఇదిలా తెచ్చేసి కాపీ చేసిన తర్వాత పైకి వెళ్ళి జనరల్ చూసారా ఇక్కడ నెంబర్ అని కొట్టాను చూసారా నెంబర్ కింద మారిపోతుంది ఇప్పుడు ఈ పైకి వెళ్ళి పర్సంటేజ్ అని ఎక్కడ ఉందో మళ్ళీ చెక్ చేద్దాం ఇక పర్సంటేజ్ చూడండి ఓ ఆ నెంబర్ కి పర్సంటేజ్ ఇస్తుంది అంటే తప్పు సో ఇది మన పర్సంటేజ్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించింది సెల్ రిఫరెన్స్ అంటే చాలా చక్కగా చూడాల్సింది అంటే ఈ పర్టికులర్ బ్లాక్ అంటే ఇప్పుడు నేను దాన్ని రెడ్ చేస్తున్నాను బ్యాక్ చెక్ చూసారా ఈ టోటల్ అనేది సేమ్ కానీ నేను ఆ టోటల్ సేమ్ అని మొత్తం ఫీల్డ్స్ కి నేను చెప్పగలగాలి చెప్తే దాన్ని సెల్ రిఫరెన్సింగ్ అంటారు ఆబ్స్ట్రాక్ట్ సెల్ రిఫరెన్సింగ్ అయితే నేను వాడింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే 470 ఫిక్స్ అవ్వాలంటే 470 ఏదిలో ఉంది G6 లో ఉంది కాబట్టి నేను ఎట్లా చేస్తాను దాన్ని డాలర్ సింబల్ జి డాలర్ సింబల్ 6 అని కొడితే ఆటోమేటిక్ గా అది ఫిక్స్ అయిపోయి మనకు ఆన్సర్ వచ్చేస్తున్నది అది చెప్తాం ఓకేగా సో మొత్తానికి మనకి పర్సంటేజ్ వచ్చేసినాయి నెక్స్ట్ వీడియోలో పర్సంటేజ్ బట్టి అతని గ్రేడ్ ఏమిటి డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అది మనం చెప్పకుండానే గ్రేడ్ ఇచ్చేలాగా చూడాలి అది అంటే చెప్తాను ఇది ఇది ఎంత అంటే ఇది టోటల్ గా అక్కడ 470 వస్తే ఎంత రావాలండి ఆన్సర్ సో దీన్ని తీసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి చూడండి 100% వచ్చింది కదా దిస్ ఈస్ 100% నౌ ఇక్కడ వస్తే 100% వచ్చేసింది చూసారా సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఇప్పుడు పర్సంటేజ్ కింద మనకి వచ్చాయి సో హోప్ మీకు ఈ వీడియో వచ్చింది నేర్చుకున్నారని నా ఉద్దేశపడుతున్నాను నేను మళ్ళా చూపిస్తాను సెల్ దీని ఫార్ములాని మళ్ళా మనం రాద్దాం దీని ఫార్ములా రాసేటప్పుడు ఎలా రాస్తున్నాను అని ఇక్కడ పెట్టి ఇట్లా పెడితే ఒక ఫార్ములాని మీకు మళ్ళా చూపిస్తాను ఈ పైన చూపిస్తే కిందవన్నీ మారిపోతున్నాయి కదా ఈ పైన చూపిస్తే చూడండి సార్ ఇది ఏంటంటే G7 అంటే G7 లో మనకి ఎంత ఉంది వాల్యూ ఇది G7 G7 లో 411 డివైడెడ్ బై డాలర్ సింబల్ సి డాలర్ సింబల్ 6 అని తీసుకుంటే ఇది ఫిక్స్ అయిపోయినట్టు ఇది ఫిక్స్ అయిపోయినట్టు ఇంకా ఎప్పుడు మనం మార్చక్కర్లే ప్రతిసారి దాన్ని చేయక్కర్లే ఓకే రైట్ అండి దీన్ని అబ్సల్యూట్ సెల్ రిఫరెన్సింగ్ అంటారు సెల్ రిఫరెన్సింగ్ అని కూడా మీరు చేసుకోవచ్చు పర్సంటేజ్ కాలిక్యులేషన్ చూపిస్తూ దాన్ని మీకు చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వీళ్ళందరూ చాలా చక్కగా అంటే యూ హ్యావ్ స్పెండ్ యువర్ టైమ్ టు లిజనింగ్ హోప్ మీరు కొంచెం దీని ద్వారా మంచి క్యాల్కులేషన్స్ చేస్తారని ఉద్దేశపడుతూ సెలవు తీసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా వీడియోస్తో వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్